ప్రపంచంలో పత్తి సాగు చేసే దేశాల్లో భారతదేశం 3వ స్థానంలో ఉంది. కానీ ఈ గులాబీ రంగు పురుగు చేయడం వల్ల 3వ స్థానం నుంచి కిందికి దిగజారిపోయే పరిస్థితి ఉంది. ఇప్పుడు గులాబీ రంగు పురుగు అంటే పత్తి రైతులకు గుర్తొచ్చేది పంపు. పంపేసి మందు కొట్టినవా, కథ నడిచిందా అనేది ఉంటుంది. కాకపోతే ఇప్పుడు డిఫరెంట్గా ఒక కంపెనీ వచ్చింది, ఈ పేస్ట్ పెడతారు. ఆ పేస్ట్ ఎట్లా పెడతారు ఏంది అనేది ఒకసారి మా ఊరు భోగంపాడు, ఇల్లందకుంట మండలం. నా పేరు కుంట శ్రీనివాసరెడ్డి. ఈ క్రైమేట్ అనే మందు గులాబీ రంగు పురుగు నివారించడానికి పెడుతున్నాం. నమస్తే, నా పేరు తిరుపతిరెడ్డి. మాది భోగంపాడు గ్రామము, ఇల్లందకుంట మండలం, కరీంనగర్ జిల్లా. నేను గత 20 సంవత్సరాల నుంచి పత్తి సాగు చేస్తున్నాను. 20 సంవత్సరాల నుంచి అబ్జర్వేషన్ ఏంటంటే, బోల్గాడ్ నాన్ బిడ్డి రాకముందు దాదాపు 20-25 గంటల ఆ తర్వాత చిన్న పచ్చ పురుగు, లద్దె పురుగు ద్వారా దాదాపు 10 గంటలకే పడిపోయిన స్టేజ్లో బోల్గాడ్ వచ్చింది. బోల్గాడ్ ద్వారా మనం చిన్న పచ్చ పురుగు, లద్దె పురుగు కంట్రోల్ చేసుకుని మళ్ళీ 10 నుంచి 15 గంటల వరకు ఇల్లింగ్ చేశాను. మళ్ళీ గత 6 సంవత్సరాల నుంచి కనుక మనం అబ్జర్వ్ చేస్తే గులాబీ రంగు పురుగు అనేది ఒకటి అటాక్ అయింది. ఉధృతి మెల్లమెల్లగా తిరుగుకుంటూ గత సంవత్సరం కనుక చూస్తే ఎక్కడైనా 2 గంటలు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది. అంటే ఒకవేళ వచ్చినా కానీ గుడ్డి పత్తి రావడము, పురుగు రావడము, దానికి లేబర్ ఎక్కువ పట్టడం, మార్కెట్లోకి వెళ్తే ధర రాకపోవడం, ఇవన్నీ కూడా మనం గత 6 సంవత్సరాల నుంచి మేము అబ్జర్వ్ చేసాం. దీనికి అనుగుణంగా మాకు జమ్మికొండ మండలంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం అని, కేవీకే కృషి విజ్ఞాన కేంద్రం అని ఒకటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గత సంవత్సరం మేము అర్జీ పెట్టుకున్నాము. సార్, మాకు ఏదన్నా ఉంటే ఇట్లా గులాబీ రంగు పురుగు ఇట్లా జరుగుతుంది వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాళ్ళు కూడా చిన్నగా వచ్చి రక్షణ చేసారు. అయితే ఈ సంవత్సరం అనుకోకుండా ఏటీజీసీ కంపెనీ క్రిమిట్ అనే పేస్ట్ ట్యూబ్, వాళ్ళు ఏంటంటే మన ఇండియాలోనే 25 కేవీకెల్ని చూజ్ చేసుకున్నారంట. అందులో జమ్మికొండ కూడా సెలెక్ట్ అయింది. మా అదృష్టం ఏంటంటే మేము గత సంవత్సరం కేవీ గారికి చెప్పడం, ఈ సంవత్సరం వాళ్ళు మా విలేజ్ని చూజ్ చేసుకొని ఈ ఏటీజీసీ కంపెనీ క్రిమిట్ అనే ట్యూబ్ను మాకు పింక్ బాల్వామ్ గురించి కంట్రోల్ చేస్తారు మాకు ఇచ్చారు. దీని గురించి మాకు నిన్న మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క రైతుకు మాకు మోటివేషన్ చేశారు. దీన్ని ఏంటంటే మన చేనులో దాదాపు ఒక 400 నుంచి 500 మొక్కల వరకు అప్లై చేసుకోవాల్సింది ఒక ఎకరానికి. అలాగే మా 25 ఎకరాల ఫీల్డ్ను వాళ్ళు కేవీగోలోకి తీసుకోవడం జరిగినది. ఈ 25 ఎకరాలు చేను పెట్టినప్పటి నుంచి 30 నుంచి 35 ఏళ్ళకి ఒకసారి, 60 నుంచి 60 ఏళ్ళకి ఒకసారి, 90 నుంచి 90 ఏళ్ళకి ఒకసారి ఈ 3 సార్లు ఈ పేస్ట్ను మాకు అప్లై చేయమని చెప్పారు. మొదటి దఫాగా మాకు నిన్న మీటింగ్ పెట్టి చూపెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా సరౌండ్ ఏరియా 25 ఎకరాల రైతులు అందరూ కలుసుకొని అందరం కలిసి ఒకే రోజు ఈ ట్యూబ్ మాత్రమే అందరూ ఈ క్రిమిట్ అనే పేస్ట్ మీద అప్లై చేస్తున్నాము. రైతు సోదరులందరికీ నమస్కారం. మేము జమ్మికొండ కృషి విజ్ఞాన కేంద్రం మరియు భారతీయ పథకం ద్వారా గత 4 సంవత్సరాలుగా భోగంపాడు విలేజ్లో కాటన్ ప్రాజెక్ట్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడ మాకు ఈ 4 సంవత్సరాల్లో మేము గమనించింది ఏంటంటే, అధికంగా పత్తి రైతులు నష్టపోయేది గులాబీ రంగు పురుగు ద్వారా నష్టపోతున్నారు. ఎందుకంటే దానివల్ల ఉధృతి ఎక్కువ ఉండడం వల్ల రైతులు ఏంటంటే దిగుబడి తగ్గుతుంది. దాంతోపాటు వచ్చిన దిగుబడిలో కూడా నాణ్యమైన పత్తిని రాకపోవడంతో వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. సో దీన్ని అధిగమించాలనే ప్రయత్నంలో రకరకాల మార్గాల్ని కేవీక వారైనా కానీ మేమే కానీ చూస్తున్నాము. ఇందులో భాగంగా ఈ సంవత్సరం ఏటీజీసీ కంపెనీ వారు ఏంటంటే గులాబీ రంగు పురుగు యొక్క సంతానోత్పత్తిని కంట్రోల్ చేసేందుకు ఒకటి ల్యూర్ని మనకి ఆర్టిఫిషియల్ని తయారు చేశారు. దీనివల్ల ఏంటంటే మామూలుగా గులాబీ రంగు పురుగు అడ్డుకునేందుకు లార్వా దశలోనే రైతులందరూ రసాయనాలు పిచికారీ చేయడం వల్ల ఆ పురుగు దృష్టిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. దాంతోపాటు పెట్టుబడి పెరుగుతుంది, ఆర్థికంగా నష్టపోతున్నారు. ఈసారి ఏంటంటే మన కేవీక వారి తరఫున ఈ ఏటీజీసీ కంపెనీ వాళ్ళు ఆర్టిఫిషియల్ ల్యూర్ అనేది పేస్ట్ రూపంలో మనం తయారు చేసి ఇస్తున్నారు. సో దాని ఏంటంటే ఒక ఎకరంలో మనకు 400 నుండి 500 మొక్కలకు మనం పేస్ట్ చేస్తాం. చేసిన వల్ల ఏంటంటే ఆ ల్యూర్ నుండి మనకు ఆడపురుగుల స్మెల్ వస్తుంది. కాబట్టి మగ పురుగులు ఏంటంటే ఆ పురుగులు ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడిక్కడ తిరగడం వల్ల మనం ఏంటంటే వాటి సంఖ్యను మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దాదాపు ఒక గులాబీ రంగు యొక్క రెక్కల పురుగు అనేది 300-500 ఎక్స్ లే చేస్తుంది. సో దానివల్ల 500 పురుగులు వస్తాయి. సో మనం దాని పురుగు రెక్కల పురుగు దశలో కంట్రోల్ చేయడం వల్ల ఏంటంటే ఈ దారివల్ల మనం ఆటోమేటిక్గా కంట్రోల్ చేయవచ్చు. దానివల్ల ఏంటంటే మనం దాంతోపాటు రసాయన ఖర్చు కూడా తగ్గుతుంది. సో రెండు రకాలుగా రైతులకు లాభం ఉంటుందని
ట్రయల్ రన్ ఈ సంవత్సరం చేస్తున్నాం మనం ఇక్కడ బొమ్మపాడు విలేజ్లో. దాదాపు ఒక 20 ఎకరాల వరకు మనం తీసుకోవడం జరిగింది. దీన్ని ఒక్కటేసారి అందరు ఈరోజు మీరు గమనించినట్లయితే అందరు అయితే ఒక్కరోజే ఆ 20 ఎకరాలలో ఈ పేస్ట్ని వాళ్ళు యూజ్ చేస్తున్నారు. సో ఈ రకంగా వాళ్ళు యూజ్ చేయడం వల్ల మళ్ళీ ఇది ఏంటంటే 3 టైమ్స్ మనం చేయాల్సి ఉంటుంది. ఒకటి 30 డేస్, 60 డేస్, 90 డేస్ కోసం మనం చేస్తాము. సో ఇలా చేయడం వల్ల మనం 3 దశల్లో గులాబీ రంగు యొక్క రెక్కల పురుని కంట్రోల్ చేయడం వల్ల మనకు దిగుబడి అనేది లోపించకుండా నాణ్యమైన పత్తి అనేది వస్తుంది. కాబట్టి రైతులు లాభదాయకంగా ఉంటారు, వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర కూడా వస్తుందని